ఎస్పీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో టాప్ 20 పాలిటీ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ చదవాలి, పాలిటీ మీద ఎటువంటి అంశాలకి ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉంది. అంటే ఈ ప్రిలిమ్స్లో ఒక స్టాటిక్ సబ్జెక్ట్ మీద క్వశ్చన్ ఇచ్చారంటే అది ఏమి యాక్సిడెంటల్గా ఇవ్వరు. ప్రతి క్వశ్చన్కి ఒక రీజన్ ఉంటుంది, అది కరెంట్ ఇష్యూ ఓరియంటెడ్గా ఉంటుంది. అంటే ఏదైతే మనకి కరెంట్ ఈవెంట్ జరుగుతుందో ఆ కరెంట్ ఈవెంట్ ఆధారంగా మనకి థియరీ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇటువంటి వాటిల్లో సపోజ్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి. సపోజ్ ప్రియాంబుల్ ఉంది, ప్రియాంబుల్ మీద ఒక క్వశ్చన్ గ్యారంటీ ప్రిలిమ్స్లో అయినా సరే మెయిన్స్లో అయినా సరే. ఎందుకంటే దేర్ ఇస్ ఎ ప్రపోజల్ టు రిపీల్ ద టర్మ్ సోషలిజం. అంటే ఈ సామ్యవాదం అనే పదాన్ని తొలగించి ఈ ప్రతిపాదించేటటువంటి చాలా చర్చ ఒకటి జరుగుతుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్స్లో కానీ సోషలిస్ట్ పాలసీస్ లేవు, అన్నీ క్యాపిటలిస్ట్ పాలసీసే. కాబట్టి అలాగే ఒక బిల్లు కూడా ప్రవేశపెట్టారు, ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు ఈ సోషలిజం రిపీల్ చేయడానికి. సో ఆ నేపథ్యంలో ప్రియాంబుల్ మీద సోషలిజం అనే డైమెన్షన్ మీద క్వశ్చన్ వచ్చినా రావచ్చు. ఇంకా ఫండమెంటల్ డ్యూటీస్, ఇది ఎందుకంటే యూనియన్ గవర్నమెంట్ ఈ ప్రాథమిక విధుల మీద ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి చాలా కాలంగా ప్రతిపాదన చేస్తున్నారు. అదేవిధంగా మనకి ప్రధానమంత్రి ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇచ్చిన స్పీచ్లో కూడా ప్రతి పౌరుడికి కొన్ని 5 ప్రమాణాలు చెప్పడం జరిగింది. 5 ప్రమాణాల్లో ఒకటి ఏంటంటే హక్కులను అనుభవించడం మాత్రమే కాకుండా విధులను కూడా నిర్వహించాలని ప్రతిపాదించడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ప్రాథమిక విధులు ఇంపార్టెంట్. ఇంకా పార్లమెంటరీ కమిటీస్, ఇది ఎందుకు ఇంపార్టెంట్? 1993లో ఎస్టాబ్లిష్ అయినటువంటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఇప్పటికి 30 ఇయర్స్ అయింది కాబట్టి ఆ నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీస్ మీదకి వచ్చు. అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, 2021 నాటికి 1921లో ఏర్పాటు చేసిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 100 ఇయర్స్ కంప్లీట్ చేసినటువంటి నేపథ్యంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మీద క్వశ్చన్ రావచ్చు. తర్వాత 2022లో రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి కాబట్టి రాష్ట్రపతి ఎన్నికల మీద క్వశ్చన్ అడగవచ్చు. దెన్ 2019 నుంచి డిప్యూటీ స్పీకర్ పోస్టు వేకెంట్గా ఉంది. సో మరి ఆ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అడగవచ్చు. డిప్యూటీ స్పీకర్ లేకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అనే టైప్ కూడా క్వశ్చన్ అడగవచ్చు. అండ్ తర్వాత 2021లో క్యాబినెట్ కమిటీలు కొన్ని రీస్ట్రక్చర్ చేయబడ్డాయి, ఆ క్యాబినెట్ కమిటీల రీస్ట్రక్చర్ మీద క్వశ్చన్ అడగవచ్చు. సో ఈ నేపథ్యంలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి స్టాటిక్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ 30 డేస్ ప్రోగ్రామ్ ఒకటి నిర్వహిస్తున్నాం. ఇది సెప్టెంబర్ 7 నుంచి మొదలవుతుంది, ఆన్లైన్ ఉంటుంది, అలాగే క్లాస్ రూమ్ ఉంటుంది. సో ఇక్కడున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీరు దీనికోసం రిజిస్టర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసినా వివరాలు తెలుస్తాయి. సో ఇది స్టాటిక్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గ్రూప్ వన్ కరెంట్ ఈవెంట్స్, అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చెప్పినటువంటి టాపిక్స్ లాగా, లేకపోతే ఎకానమీ కరెంట్ అఫైర్స్, ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఈ ఇతర టాపిక్స్ లైక్ పార్లమెంటు, ఇప్పుడు 2022 అనేది 70 ఏళ్ళు అయింది పార్లమెంటు మొదటి ఎన్నికలు మొదటి సమావేశం జరిగి. సో ఆ పార్లమెంటు స్ట్రక్చర్ మీద క్వశ్చన్ అడగవచ్చు, లేకపోతే జుడిషియల్ అపాయింట్మెంట్స్ మీద క్వశ్చన్ అడగవచ్చు. ఎందుకంటే 2021లో సుప్రీంకోర్టులోను హైకోర్టులోను చాలా మంది జడ్జీల్ని మొదటిసారిగా చాలామంది ఎక్కువ మందిని అపాయింట్ చేయడం జరిగింది ఆ నేపథ్యంలో. అలాగే ఆల్ ఇండియా జుడిషియల్ సర్వీస్, దీని మీద ఆర్టికల్ 312కి రిలేటెడ్గా ఉండే ఈ అంశం మీద కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రితో సహా చాలామంది చాలా కమిటీలు కూడా ఆల్ ఇండియా జుడిషియల్ సర్వీస్ ఏర్పాటు చేయాలనేటటువంటి ప్రతిపాదన చేస్తూ ఉన్నాయి. అలాగే 73-74 రాజ్యాంగ సవరణలు, 30 ఇయర్స్ ఆఫ్ 73-74 అమెండ్మెంట్స్. ఎందుకంటే 1992లో ఈ అమెండ్మెంట్స్ చేశారు, ఇప్పటికీ 1992 నుంచి 2022 నాటికి 30 ఏళ్ళు అయింది కాబట్టి ఆ నేపథ్యంలో దీని మీద క్వశ్చన్ ఉండొచ్చు. అదేవిధంగా పీసా చట్టం, సో ఈ 73 అమెండ్మెంట్ ట్రైబల్ ఏరియాస్లో షెడ్యూల్ ఏరియాస్లో అమలు చేయడానికి సంబంధించినటువంటి 1996 చట్టం ఇది. ఇది ఇప్పటికీ 25 సంవత్సరాలు అయింది, ఆ నేపథ్యంలో పీసా చట్టం మీద క్వశ్చన్ వస్తుంది. అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్, శాసన మండలి, ఆంధ్రప్రదేశ్లో శాసన మండలిని రద్దు చేయాలని చెప్పి, వెస్ట్ బెంగాల్లో శాసన మండలిని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి కొన్ని తీర్మానాలు జరిగినాయి, ఆ నేపథ్యంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ మీద క్వశ్చన్ ఉండొచ్చు. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ ఇన్ ఢిల్లీ, దీని మీద కూడా క్వశ్చన్ ఉంటుంది.
then other topics like discretionary powers of the governor. ఈ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద గవర్నర్ అనేది మనకి తెలంగాణలో వివాదాస్పదమైన అంశము. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా ఒక ప్రభుత్వం మారడానికి గవర్నర్ డిస్క్రిషనరీ పవర్స్ కారణమయ్యాయి. అలాగే సెడిషన్ మీద కూడా క్వశ్చన్ అడగచ్చు. సెడిషన్ అంటే రాజద్రోహం. సుప్రీంకోర్టు ఈ రాజద్రోహానికి సంబంధించినటువంటి అంశాలపై తీర్పు ఇచ్చి ఉంది, దాని మీద క్వశ్చన్ అడగచ్చు. అలాగే ఆర్టికల్ 43B డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో సహకార సంస్థల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం ఉంది. ఇదేందుకు అడుగుతారంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది, అలాగే కేంద్ర ప్రభుత్వం 2021లో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ అని చెప్పి ఒక కొత్త శాఖను ఏర్పాటు చేశారు ఈ సహకార సంస్థల అభివృద్ధి కోసం. దాని నేపథ్యంలో క్వశ్చన్ అడగచ్చు. దెన్ అలాగే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత వ్యవహారం, మత స్వేచ్ఛ. సో దేశంలో మతానికి సంబంధించి అనేక రకాల కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి, హిజాబ్ వివాదంతో సహా. కాబట్టి ఆ నేపథ్యంలో ఈ మత స్వేచ్ఛకి సంబంధించినటువంటి అంశాల మీద క్వశ్చన్ ఉండొచ్చు. దెన్ పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్, రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం. ఎందుకంటే దీనికి రీజన్ ఏంటి అంటే, కరెంట్ ఇష్యూ ఏంటి అంటే, పెరారివాలన్ కేసు, ఎవరైతే రాజీవ్ గాంధీని అసాసినేట్ చేయడం జరిగిందో ఆ పెరారివాలన్ కేసు మరియు బిల్కిస్ బాను కేసు, ఈ రెండింటి నేపథ్యంలో ఈ పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్, గవర్నర్, ఈ ఇటువంటి అంశాల మీద క్వశ్చన్ అడగవచ్చు. సో ఇట్లా ఈ మొత్తం ఈ 20 అంశాల మీద కనీసం ఒక 10 టాపిక్స్ అయినా సరే ఎగ్జామినర్ని అట్రాక్ట్ చేసేటటువంటి అంశాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఇట్లా ఒక 30-40 ఇష్యూస్, కరెంట్ పాలిటీ ఇష్యూస్ చదువుకుంటే గ్యారంటీగా ఒక 15-20 క్వశ్చన్స్ పాలిటీ రిలేటెడ్గా ఉండే అంశాల మీద క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఆ నేపథ్యంలోనే ఈ ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఒక సెషన్ నిర్వహించడం జరుగుతుంది. ఆన్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటుంది, క్లాస్ రూమ్లో కూడా అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చాము, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు. ఆర్ దీనికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ లింక్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము, దాన్నైనా క్లిక్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.